हाय अंडी, वेलकम टू चिन्नतल्ली वीडियोस। इवाल्टी रेसिपी वच्चेसी स्वीट ऐटम द्राक्षलु अंटारंडी। वीटिनी चिन्नप्पुडु मनं रसगुल्लालु कोनुक्कोनी तिनेवालं कदंडी, आ टेस्ट लो सिमिलर गा उंटायि। मनं चाला तोंदरगा इंस्टेंट गा ओन्ली 10 मिनट्स लो रेडी चेसुकोवच्चंडी। एवरन्ना रिलेटिव्स इंटिकि वच्चिनप्पुडु इवि चेयडानिकि चाला कन्वीनियंट गा उंटुंदंडी। ఈ రెసిపీని నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. దీని తయారీ విధానాన్ని చూసేద్దామా. తయారీ విధానంలో ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి. ఒక కప్పు గోధుమ పిండికి 1/4 కప్పు షుగర్ తీసుకోవాలండి. షుగర్ తక్కువగా తినేవాళ్ళు ఇంకాస్త క్వాంటిటీ తక్కువ షుగర్ తీసుకున్నా సరిపోతుందండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఈ పిండిని తడుపుకునేటప్పుడు మనం కేవలం పెరుగుని మాత్రమే యూస్ చేయాలండి. ఈ మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు చాలా తొందరగా కలుపుకోవాలండి, ఎందుకంటే షుగర్ మెల్ట్ అయినట్టయితే ఇంకా లూజ్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని మరీ లూజ్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇలా బజ్జీల్లా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలండి. ఇలా అన్ని ద్రాక్షాలను ప్యాన్ నిండుగా వేసుకోవాలండి. వీటిని గోధుమ పిండితో చేసుకుంటాం కాబట్టి డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా మెత్తగా ఉంటాయి, తర్వాత గట్టిపడతాయి. వీటిని కేవలం లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే గోలించుకోవాలండి, ఎందుకంటే తొందరగా నల్లబడిపోతాయి. వీటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత టిష్యూ వేసిన పేపర్లోకి తీసుకొని తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి. ఇలాగే మిగిలిన ద్రాక్షలన్నింటినీ కూడా వేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఎంతో ఈజీగా 10 మినిట్స్లోనే ద్రాక్షలు మనకు రెడీ అయిపోతాయి. వీటిలో లోపల చించి చూపిస్తున్నాను, బయట క్రంచీగా లోపల కాస్త స్పాంజీగా ఉంటాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.